ఉదాహరణకు రాజకోకల్ప చేసుకుంటే ఆంటోనీ, ఆంటోనీ ఒక వాళ్ళ బూత్ నంబర్ వచ్చేసి 267. ఆ 267 బూత్ లో వీళ్ళ ఇంట్లో ఒక 57 ఓట్లు ఉన్నాయి వీళ్ళ కుటుంబం. సరే 57 ఓట్లు ప్లస్ ఇన్నది ఒకటి అంటే ఆ బూత్ లో ఒక ఓటు కూడా లేదు. ఇద దారుణము ఆలోచించాలి. నూతనకల్ గ్రామం మేడ్చల్ మండలంలో, నూతనకల్ గ్రామంలో మా ఏజెంట్ ఇద్దరు ఉన్నారు. ఆ ఏజెంట్ ప్లస్ 100 కార్యకర్తలు ఉన్నారు అక్కడ. ఇలా అక్కడ బూత్ లో బూత్ నంబర్ వచ్చేసి 4. అలా మా ఏజెంట్ల ఓట్లు కూడా లేవండి, అంటే 0. అంటే ఆ విధంగా శామల్పేట తీసుకుంటే, శామల్పేట ఏ గ్రామంలో తీసుకున్నా కానీ మాకు 10 ఓట్లు 5 ఓట్లు అంటే మా పిల్లలంతా మా యూత్ అంతా చెప్తూనే ఉన్నారు. ఏమంటే ఎలక్షన్ల రోజు ఎలక్షన్ బూత్ కు ఒక 0.5 కిలోమీటర్ దూరంలో, 1 కిలోమీటర్ దూరంలో బయట వాళ్ళు వచ్చి కెమెరాలతోని ఆపరేటింగ్ చేస్తారని చెప్పేసి అని మా మెసేజ్ మేము అంత ఊహించలేము. ఏమనుకున్నామంటే అది జరుగుతుంది, అట్లా జరుగుతుంది, అట్లా ఇది గవర్నమెంట్ కదా, ఇది కేంద్ర ప్రభుత్వం కదా, అట్లా జరుగుతుంది కానీ ఇవన్నీ చూస్తుంటే మల్లారెడ్డి గారు, ఎంపీ మల్లారెడ్డి గారు డబ్బుతోని ఏదంటది కొనొచ్చని చెప్పేసి అని కూడా ఈరోజు ఓట్లను కూడా ఈవీఎంలను కొనేసి ఆపరేటింగ్ ఏనుగు గుర్తుకు వేస్తే కారు కొడతట్టుగా చేసి ఇలా ప్రతి విలేజ్లో కూడా మా ఎల్లిపేటకి ఇచ్చినటువంటి ప్రతి ఊళ్ళో 400-500 ఓట్లు వాడేటి మా ఊళ్ళో ఇలా అటువంటి అన్ని కూడా ఈరోజు ఏ బూత్లో తీసుకున్నా కానీ 3 ఓట్లు 4 ఓట్లు 10 ఓట్లు తప్ప మిగతా అన్ని కూడా ఏనుగుకేస్తే జంపై కారు కొడతారుగా ఆపరేటింగ్ చేశారుగా కొంత అనుమానాలు ఉన్నాయి మాకు. మా ఎలక్షన్స్ రోజు కూడా బయట నుంచి వాళ్ళు యూపీ పనులు, యూపీ నంబర్ ఉన్నటువంటి పనులు, కార్లు, ఇన్నోవాలు ఈ పరిసర ప్రాంతాల్లో తిరగడం మాకు అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి ఎలక్షన్స్ కమిషనర్ గారు కంపల్సరీ దీన్ని యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు ఉంటుంది, మాకు కూడా ఈ ప్రజాస్వామ్యం హక్కు ఉంటుంది. ఎందుకంటే ఓటు అనేది ఇది చాలా విలువైనటువంటిది. ఇలా ఈ విధంగా దుర్మార్గం చేస్తే రేపు మల్లారెడ్డి గారు ఇలా నువ్వు 10 కోట్లు పెట్టి ఈవీఎంలను కొన్నావో, రేపు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వాళ్ళని కొన్నావో కానీ ప్రజలు బుద్ధి చెప్పేది ఆసనమైంది. ఎందుకంటే ఇలా ప్రజలు కూడా మెడిసిన్ కాన్సెన్స్ లో చాలా ఘోరంగా మీరు అనుకుంటున్నారు, ఏమంటే 80,000 ఓట్లతో గెలిచిందని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అది అన్యాయం అది. కాబట్టి ఇలా మా ఒక గ్రామాలలో ఏ గ్రామానికి వెళ్ళినా మా ఊళ్ళే ఇన్ని ఓట్లు వాళ్ళన్నా ఎక్కువ అనే ఊళ్ళు వచ్చి ఏడుస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఊళ్ళో కూడా మాకు 10 ఓట్లు 20 ఓట్ల కన్నా ఎక్కువ లేవు. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ దాన్ని యాక్షన్ తీసుకోవాలి. అది ఏ విధంగా కారు కేస్తే ఎనుకేస్తే కారు జంపైతేటట్టుగా చేసినని చెప్పేసి అని మా అనుమానాలు. ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా చెప్తున్నారు. ఇలా ఎన్ని గ్రామాలకు వెళ్ళినా కానీ గ్రామస్తులు చాలా మంది గ్రామంలోకి వచ్చినటువంటి యువత పెద్ద మనుషులు అంతా కూడా రావడం జరిగింది. ఇలా మా ఊళ్ళో మేము 200 ఓట్లు వేయించామని, 500 ఓట్లు వేయించామని అని చెప్పేసి అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. అవన్నీ చూస్తుంటే చాలా ఘోరంగా నువ్వు ధర్మాన్ని అధర్మం, అధర్మాన్ని ధర్మం చేస్తామనుకుంటున్నావు కానీ రేపు నిన్ను చాలా ఇబ్బందులు పడతావు మల్లారెడ్డి గారు. నువ్వు ప్రజాస్వామ్యం ఇది, నువ్వు ఈ డబ్బులతో కొనాలి పోని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు వేయాలనుకుంటున్నావు కానీ డబ్బు భాగం కాదు నీకు. తప్పకుండా నీకు జరిగే ఈ యొక్క పరిణామాలకు తప్పకుండా నువ్వే బాధ్యమవుతావు. కాబట్టి తప్పకుండా ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఆఫీసర్ అందరూ కూడా దీన్ని యాక్షన్ తీసుకొని తప్పకుండా మా యొక్క ఓట్లు అయితే ఏవైతున్నాయో, మా స్లిప్పులు అయితే ఏవైతున్నాయో ఆ స్లిప్పులు మొత్తం కౌంటింగ్ చేయాలని చెప్పేసి అని ఎలక్షన్ కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేస్తాం.